అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరంలో ఎంతో మంది మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చేశారు. కానీ ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం దిశ చట్టం తీసుకొనొస్తాను, మహిళలకు రక్షణ చట్టం ఇది, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా వెంటనే దిశ చట్టం ద్వారా నిందితుడిని నేను శిక్షిస్తాను, గన్ను కంటే ముందు జగన్ ఉంటాడు అని మాయమాటలు చెప్పాడు. కానీ ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడ మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు ఆగాయి? పోని ఒక నిందితుడికైనా ఉరిశిక్ష పడిందా? కనీసం జీవిత ఖైదీ పడిందా అని మేము అడుగుతున్నాం. మా అనంతపురం అర్బన్లో 4 రోజుల కింద ఒక సంఘటన జరిగింది. అది నిన్న మాకు తెలుసుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఒక మైనర్ బాలికను, అసలు మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే తప్పు, కానీ న్యాయం చెప్పే లాయర్లే పనిలో పెట్టుకొని ఆ అమ్మాయిని 4 రోజుల పాటు చీకటి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి కళ్ళల్లోకి కారం కొట్టి ఒంటి నిండా గాయాలుంటే ఇక్కడ హాస్పిటల్లో తీసుకుని వచ్చి పడేశారు. అంటే ఇదంతా కూడా ఏమవుతుందిలే, ఏం చేసినా కూడా ఏం జరుగుతుంది, ఇంతకు మించి ఏం చేయగలరు అనే ఒక నిర్లక్షణ ధోరణితో ఈరోజు మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. న్యాయం చేయాల్సిన లాయర్లే ఈరోజు ఒక అమ్మాయిని అన్యాయంగా ఇంత చిత్రహింస పెడితే ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? మహిళా కమిషన్ ఏమైపోయింది? హోమ్ మినిస్టర్ ఏమైపోయారు? అసలు మహిళా మంత్రులు ఎందుకు స్పందించారు? ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వరకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. కనీసం ఆ అమ్మాయి ఎలా ఉందని కూడా చూడలేదు. వాళ్ళ బంధువుల్ని కానీ వాళ్ళ తల్లిదండ్రులను కానీ పరామర్శించలేదు. అంటే ఎందుకు వీళ్లకు ఇంత నెగ్లెక్ట్? అదే ఒక రాజకీయ నాయకురాలు కూతురు అయితేనో, అదే ఒక వైసీపీ కార్యకర్తనో వైసీపీకి సంబంధించిన మహిళల మీద ఏమైనా జరిగితే స్పందిస్తారా? అంటే సామాన్యులు కానీ ప్రతిపక్షంలో ఉన్న మహిళలకు అన్యాయం జరిగితే చూసి చూన్నట్టుంటున్న ఈ ప్రభుత్వాన్ని నమ్మి మళ్ళీ 2024లో మనం తెచ్చుకుంటే ఇంకెంతమంది మహిళలను మనం కోల్పోవలసి వస్తుంది. దయచేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఆలోచించాలి. ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఆడబిడ్డల మీద ఖచ్చితంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు చేస్తున్నారు. ఈరోజు మనం ఇది ఖండించకపోతే రాబోయే భవిష్యత్తులో కనీసం మహిళ బయటికి వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకొని రావాలనే పరిస్థితి కూడా మనం కోల్పోతాం. దయచేసి జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైతే నిందితులు ఉన్నారో వెంటనే వాళ్లకు కఠిన శిక్ష వేయాలి. ఒక చిన్న పిల్లను అంత దారుణంగా హింసిస్తే వాళ్ళ పేర్లు తప్పించి ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటికీ కూడా ఆన్లైన్ కాలేదు. 4 రోజులైంది అమ్మాయి హాస్పిటల్లో ఉంది, ఎందుకు మెడికల్ రిపోర్ట్ బయటికి రాలేదు? అంటే కేవలం అమ్మాయి మీద దాడి జరిగిందా, ఇంకా ఏమైనా చేశారా? ఇది తేలాల్సింది. వెంటనే మెడికల్ రిపోర్ట్ బయటికి రావాలి. ఆ అమ్మాయికి ఏమేమి జరిగిందో ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్లో వచ్చి డాక్టర్ గారు చెప్పారు. ఈరోజు ఈ నిజం దాచిపెడితే ఇలాంటి మైనర్ బాలికలను మనం ఎంతోమందిని కోల్పోవలసి వస్తుంది. నిజంగా దాడా, లేకపోతే మరేమైనా ఉందా? ఇది పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. అమ్మాయికి న్యాయం జరగాలి, మంచి వైద్యం అందాలి. ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళకు శిక్ష పడాలి. ఎవరైతే అమ్మాయిని హింసించారో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసే ముందు ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఆయన వైజాగ్లోను, పలాసలోనో సంథింగ్ ఎక్కడో వర్క్ చేస్తారు. ఆమె లాయర్ ఇక్కడ అసిస్టెంట్ పీపీ ఊరకొండలో వర్క్ చేస్తున్నారు. ఏంటమ్మా అసలు మీరే ఇంకొకరికి న్యాయం చెప్పాలి? అలాంటిది మైనర్ బాలికని పనిలో పెట్టుకునే తప్పు అయితే అమ్మాయిని అంత దారుణంగా హింసిస్తారా? కళ్ళల్లో కారం కొట్టి ఒక్కసారి అమ్మాయి బాడీ మీద చూడండి, ఎంత దారుణమైన దెబ్బలు ఉన్నాయి. బెల్ట్తో, గోర్లతో కొరికినే గాయాలు కూడా ఉన్నాయి. వెంటనే డాక్టర్ రిపోర్ట్ బయటికి రావాలి. నిజమైన నిందితులు ఎవరున్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి. దానికోసం ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడతాం. మహిళా సంఘాలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. మా పార్టీ దృష్టికి తీసుకెళ్తాం. మా పార్టీ పెద్దలకు కూడా జరిగిందంతా కూడా మేము వివరిస్తాం. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మంచి వైద్యం అందించి వాళ్ళ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.